అనంతపురం జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నర్సింహతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 20 లక్షల నగదు, 10 సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నర్సింహకు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలే కాకుండా దుబాయ్ నుంచి ఫోన్లో పందాలు నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నర్సింహను అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ఒక ముఠా అనంతపురం పోలీసులు చిక్కింది. గతంలో ఎవరైతే ఉన్నారో భీమరాజుతో పాటు 18 మంది ముఠా సభ్యులు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ మొత్తం ముఠాకి టీం లీడర్ అయిన ప్రొద్దుటూరు నరసింహాని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇతను ఈ మన ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కాకుండా దుబాయ్ కేంద్రంగా కూడా ఆ బెట్టింగ్ నిర్వహించేవాడని తెలుసు. ఒక కమ్యూనికేషన్ కొనుగోలు చేసిన వ్యక్తి దాదాపుగా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఆ కమ్యూనికేటర్ ను డివైడ్ చేసి అందరికీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పొద్దుటూరు నరసింహతో పాటు మరో 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా కడప, తాడిపత్రి పట్టిన చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. వీళ్ళ వద్ద నుంచి దాదాపు 20 లక్షలు నగదు, ఒక ల్యాప్టాప్, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోయి ఏదైనప్పటికీ పొద్దుటూరు నరసింహతో పాటు అంకోలా నరేష్ అనే వ్యక్తి కోసం కూడా గతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి నర్సింహ అయితే పోలీసులు చిక్కడం జరిగింది. కానీ అంకుల నరేష్ ఇతను బాంబే కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తాను, ఇతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ రాజశేఖర బాబు ప్రసిద్ధిగా తెలిపారు. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.